పంతొమ్మిది వందల ప్రాంతంలో తనను ఆధ్యాత్మిక మార్గాన నడిపే గురువును వెతుకుంటూ గంభీరం శేషయ్య గారు స్వామి సన్నిధి చేరారు. ఆయన మున్సిపల్ ఓవర్సీయర్గా పనిచేసేవారు. ఆయన ప్రతిరోజు ఊళ్ళోంచి స్వామి దర్శనానికి విరూపాక్ష గుహకు వచ్చేవారు. స్వామికి వంట ఇతర పనుల్లో సహాయం చేసేవారు. తాను స్వామి దాసునని చెప్పుకునేవారు. ఆయనకు యోగ మార్గం తెలుసుకోవాలనే కుతూహలం ఉండేది. ఆయన వివేకానందుని చదివి ఆధ్యాత్మిక జీవనానికి ఉత్తేజితులైనారు. ఆయన వద్ద ఎన్నో గొప్ప గ్రంథాలున్నాయి. వాటిని స్వామికి ఇచ్చేవారు. స్వామి వాటిని చదివి సారాంశాలని చిన్న చిన్న కాగితాల మీద రాసి శేషయ్య గారికి ఇచ్చేవారు. ఆయన ఆ కాగితాలన్నింటినీ కట్టలు కట్టి దాచేవారు. శేషయ్య గారి మరణాంతరం ఆ కాగితపు కట్టలన్నీ శ్రీ రమణాశ్రమానికి అందజేయబడ్డాయి. వాటిల్లో కొన్ని స్వామి చెప్పగా శేషయ్య గారు రాసుకున్న సంగతులు ఉన్నాయి. వాటినన్నింటినీ నటనానంద స్వామి ఏరి కూర్చి విచార సంగ్రహ ప్రశ్నోత్తరము అనే పుస్తకంగా తయారు చేశారు. దాన్నే సెల్ఫ్ ఎంక్వైరీగా ఇంగ్లీష్లోకి అనువదించారు. 1931లో ప్రణవానందులు దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి విచార సంగ్రహంగా ముద్రించారు.